ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని నగరం ఎంపిక జరుగుతున్న రోజుల్లో ఏమాత్రం చర్చ లేకుండా రాయలసీమ సమాజం యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఎమ్మెల్యేలతో ఆలోచన ఒక చర్చ కూడా మంచి చర్చ కూడా ప్రకటన లేకోకుండా తన సొంత ఇంటి వ్యవహారంలాగా రాజధాని ప్రకటించేశారు. ఈ చర్య అంటే రాజధాని ఎవరితో మాట్లాడకుండా ఫస్ట్ మేము రాజధాని ప్రకటించేస్తాము, తర్వాతే చర్చ ఉంటుంది, తర్వాత మీరు చెప్పుకోవచ్చు. ఎట్లా ఉందంటే మేము శిక్ష ముందే విధించేస్తాము, తర్వాత మీరు ఎప్పుడైనా సరే కోర్టులో కేసులు వాదించుకోవచ్చు అనే విధంగా చేసిన ఈ చర్యలు రాయలసీమ సమాజానికి చాలా గాయపరిచింది. అసలు మేము తట్టుకోలేకపోయినాం, ఎవరు మాట్లాడలేకపోయినారు. ఇట్లాంటప్పుడు సరే జరిగిపోయింది వాళ్ళ మానన్న వాళ్ళు చేసుకుంటున్నారే, రాజధాని చేసుకుంటున్నారులే అని ఊరికనే ఉన్నాము. కానీ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు దీంట్లో ఈ ప్రపంచ స్థాయి నగరంలో భాగస్వామ్యం కావాలని మీరు కొంచెం నీళ్లు మట్టి తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారే, ఎట్లయ్యా? ఒకసారి ఆలోచించండి, 120 జీవో తీసుకొచ్చినారు మీరు. మా రాయలసీమ ఆడపిల్లలు డాక్టర్లు కావాల్సిన వాళ్ళు 50 మంది ఇప్పటికీ హైకోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. మంచి ర్యాంకర్లు 300, 371, 356, 340 ర్యాంకర్లు ఉన్న ఆడపిల్లలు మా రాయలసీమ డాక్టర్లు కావాల్సిన వాళ్ళు కోట్ల చుట్టుకు తిరుగుతున్నారు. అలాగే పట్టిసీమ నుంచి మీరు ఏదో గొప్ప చేశారని చెప్పినారు, గొప్ప విషయమే. దాంట్లో 80 టీఎంసీలు పై రాష్ట్రాలు పోగా 35 టీఎంసీలు పోతే 40 టీఎంసీలు మిగులుతాయే, అది రాయలసీమకు మేము అష్యూడ్ వాటర్గా కన్వర్ట్ చేస్తామని జీవో తీసుకున్నారు. సంబరాలేమో అక్కడ తీస్తారు, మా వారు నోళ్ళెళ్ళ పెట్టుకుంటారు నీళ్ళు వచ్చినాయా లేవాదేవడాన్ని. అలాగే సిఆర్డీఏ అది ఫ్రీ జోన్ చేస్తారు, రాయలసీమలకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తే 3000 పోస్టులు వాళ్ళు ప్రకటించేసినారంట. ఇట్లా ఏ విధంగా తీసినా కానీ అన్యాయాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మట్టి నీళ్లు రాయలసీమ సమాజం మమేకం కావాలా రాజధాని నగరం అంటున్నారు? అడగనికి మీకన్నా సిగ్గుండాలా, ఈయనకి మాకన్నా మానం ఉండాలా? ఇంకేం రాయలసీమ సోషల్ మీడియా ఫోరం ఇచ్చిన పిలుపులో భాగంగా నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా మన రాయలసీమ నీటి సమస్యలు, అభివృద్ధి, వైద్య, విద్యం, మౌలిక వసతుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. గత 8 దశాబ్దాలుగా జరిగిన అన్యాయం ఇక చాలు, మాకు చాలు. భవిష్యత్ తరాలు అస్తిత్వాన్ని మేము ఎక్కడో వెతుక్కోవాల్సిన పరిస్థితి. మా అన్నలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా సహచరులంతా వలసపోయారు. వలసపోవడానికి కారణం ఎవరు? మన ప్రాంత నాయకుల, లేదంటే ఇతర ప్రాంతాల్లో ప్రజల, లేదంటే ఇతర ప్రాంత ప్రజల పెట్టుబడిదారి విధానాల వల్ల అనేది ఈ ప్రజానికానికి మొత్తం తెలుసు. ఈ రాయలసీమలో కష్టాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా నీళ్లు, మా అభివృద్ధి, మా నిధులు, మా మౌలిక వసతులు మాకు కావాలి. ఈరోజు మీరు తీసుకెళ్లారు మా శ్రీభాగ్ ఉడంబడికను, తుంగలో తొక్కారు. ఆడ పారుతున్న తుంగ ఎండిపోయి ఇసుక తేలే పరిస్థితి. అయినా మీకు దయా దాక్షిణ్యం, ఎటువంటి కరుణ మా రాయలసీమ డొక్కల కరువు గురించి కానీ, లేదంటే మా ఆడపిల్లల వలసలు అరికట్టడం కానీ, ఎటువంటి ఏ చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీభాగ్ ఉడంబడికను మళ్ళీ తెరపైకి తెచ్చి దాన్ని చర్చించి మా అభివృద్ధి మాకు ఇస్తారనుకున్నాం. ఆశించిన ఫలితం అయితే రాలేదు. ఈరోజు మీరు అమరావతి అంటే తీసుకెళ్లారు. అమరావతిని ఏం చేస్తారండి? 30 వేల నుంచి 40 లక్షల ఎకరాలు సేకరించారు. అరే, మా కర్నూలు ముందు స్వతంత్రానికి పూర్వం నుంచి మాకు కర్నూలే దగ్గర. తర్వాత వచ్చేసేసి ఆంధ్ర మొట్టమొదటి విశాలాంధ్ర రాజధాని మా కర్నూలు. మా కర్నూలు విస్మరించి, మా కర్నూలు అభివృద్ధిని విస్మరించి మమ్మల్ని కాదని చెప్పేసి మీరు హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆ రోజు కూడా మేము ఎటువంటి తిరుగుబాటు కానీ ఏం చేయలేదు. ఎందుకంటే మా త్యాగం అనేది మా రక్తంలో ఉంది. కానీ ఆ త్యాగాన్ని మీరు మంచితనాన్ని మీరు ఒక బలహీనతగా తీసుకొని ఈరోజు మమ్మల్ని అభివృద్ధికి దూరం చేశారు. మేము ఇక అన్యాయానికి మోసపోవడానికి మేము ఏమాత్రం తయారుగా లేము. మాకు మీ అమరావతి వద్దు, మాకు మా రాయలసీమ అభివృద్ధే ముద్దు. ఒరే త్యాగదనుడా, ఇకనైనా మేలుకో. జై రాయలసీమ, జై రాయలసీమ.